రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ మద్దతుగా కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ వేములవాడకు వచ్చి రాజన్న ఆలయానికి రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని, బండి సంజయ్ కూడా ఒక రూపాయి అడగలేదని అన్నారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషన్ నాపై 24 గంటల ప్రచార నిషేధం విధించిందని తెలిపారు. సిరిసిల్ల జిల్లా రద్దు కాకూడదంటే వినోద్ కుమార్ ను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండారుణ, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాయకులు తదితరులు ఉన్నారు. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి, పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్, వేములవాడకి ఏమన్నా ఒక రూపాయి ఇస్తామని చెప్పినరా, మస్కు రంజాన్ కి ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు, ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించినాం. వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి, ఆయనతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేలు గెలిపబోతా ఉన్నాం. ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ, కరీంనగర్ నంబర్ 1 మెజారిటీ ఇచ్చి వినోద్ను గెలిపించాలని నేను కోరుతా ఉన్నా.